आदिलाबाद जिला बोध मंडल में अन्नी पाठशाल मध्याहन भोजन कार्मिकुलु तमकु 5 नेललुगा बिल्लुलु लेक 11 नेललुगा वेतनालु राक तीव्र इब्बंदुलु एदुर्कोंटुन्नामनी रेपटि नुंडि मंडल व्याप्तंगा वंटलु चेयमनी एंईओ एंआर्ओ कार्यालयंलो विनती पत्रं अंदजेशारु। ఈ సందర్భంగా ఏదో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తే గ్యారెంటీ ఉంటుందని, చాలీ చాలని వేతనం 1000 రూపాయలకే పనిచేస్తున్నామని, అవి కూడా 11 నెలలుగా ఇవ్వడం లేదని, ఇక 5 నెలలుగా బిల్లులు కూడా ఇవ్వడం లేదని, అప్పులు చేసి మరీ కూరగాయలు వంట సామాగ్రి తీసుకొచ్చి వంటలు చేస్తున్నామని, చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని వాపోతున్నారు। గౌరవ వేతనం 3000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటివరకు దానికి సంబంధించిన జీవో రాలేదని, ఇప్పటికైనా దయచేసి మాకు వెంటనే 11 నెలల వేతనాలు 5 నెలల బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నారు, లేదంటే వంటలు చేయడం నిలిపివేస్తామని అంటున్నారు। మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యతా మాట్లాడుతున్నాము। మేము గత 6 నెలల సంది మెస్ బిల్లులు ఇవ్వడం లేదు, ప్రభుత్వం నుంచి ఏంటనే మా బిల్లులను చెల్లించాలి। మాకు గత 6 నెలల సంది మేము పెట్టిన పెట్టుబడి కూడా ఇంతవరకు చెల్లించనందువల్ల మాకు కిరాణా షాపులలో సామాన్ ఇవ్వడం లేదు। కోడిగుడ్లు కూడా బాగా రేట్ పెరిగిపోయినాయి, గవర్నమెంట్ 5 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది, ఆ రేట్ కూడా పెంచాలని కోరుకుంటున్నాము। మరి కూరగాయల రేట్లు గాని ఆయిల్ గాని ఈ మన వంట సామాన్ ఖర్చులు మొత్తం పెరిగిపోయినాయి, గవర్నమెంట్ మాకు ఇచ్చే రేట్ చాలా తక్కువ 5 రూపాయలు మాత్రమే, అది కూడా పెద్ద స్కూల్ వాళ్ళకు చిన్న స్కూల్ వాళ్ళకు ఇంకా 4 రూపాయస్ మాత్రమే ఇస్తున్నారు। కాబట్టి ఆ మెస్ ఛార్జీలు కూడా 15 రూపాయలకు కాని 17 రూపాయలు గాని అట్లా చెల్లించాలని మేము కోరుకుంటున్నాము। గౌరవ వేతనం కూడా మాకు 1000 రూపాయలే అని చెప్పేసి ఇంతటి వరకు 1000 రూపాయలే చెల్లించిండు, ఆ వేతనం కూడా గత 11 నెలల సంది ఏ స్కూళ్ళల్లో కూడా ఇవ్వడం లేదు। గౌరవ వేతనాన్ని కూడా 3000 పెంచుతున్నామని సీఎం గారు చెప్పారు, కానీ అది కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు, అది కూడా వెంటనే చేయాలని మేము కోరుకుంటున్నాము। మాకు సిలిండర్లు కానీ ఎగ్స్ కానీ గవర్నమెంట్ సప్లై చేయాలని కోరుకుంటున్నాము। మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి స్కూళ్ళల్లో మధ్యన భోజనం పెట్టడం ఇప్పటి వరకు ఆపివేయాలనుకుంటున్నాము, ఈ రోజు నుంచి ఆపివేయాలనుకుంటున్నాము। మాకు ఛార్జీలు చెల్లించి రేపటి నుండి ఆపివేయాలనుకుంటున్నాము, మాకు గవర్నమెంట్ బిల్లులు చెల్లించిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం, కానీ అప్పటి వరకు ఆపివేయాలని మేము ఇప్పటి వరకు నిర్ణయం తీసుకున్నాము। బోత్ మండల మధ్యన భోజన కార్మికుల అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, బోత్ మండల మధ్యన భోజన కార్మికుల అందరం ఈ బోత్ మండలంలో ప్రతి స్కూల్లో మధ్యన భోజనాన్ని ఆపివేయాలని, రేపటి నుండి ఆపివేయాలని మేము నిర్ణయం తీసుకున్నాము। మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, నెల నెల బిల్లులు మెస్ ఛార్జీలు వెంటనే, నెల నెల వేతనం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత।